ఏం బాబు శేఖర్, లేట్ గా వచ్చానా? నానా, టైం ఇంకా కాలేదు. పదేగా అయింది. సుందరం ఎక్కడ? పైన ఉన్నారు. రమ్మను. హేమా, సుందరం నేను పిలువమ్మా. కళ్యాణి గారు వచ్చారు. కోర్టుకి టైం అవుతుందని రాజశేఖర్ అన్నయ్య చెప్పాడు. అన్నయ్యని అత్తయ్య, నీ వెళ్తున్నా. వెళ్ళొస్తానని చెప్పండి అల్లుడు గారు. అయ్య గారు, మనం కొలిచే భగవంతుడు నిజంగా ఉంటే మీకే ఆపద రాదు. కోర్టు తీర్పు వస్తుంది అమ్మా, వారి మీద ఇటువంటి అభాండం. ఆ గుంట నొక్క పరమశివంగాడు నాశనమైపోతాడు. మా నాయకుడు పరమశివం, పేదల పెన్నిధి పరమశివం, మా నాయకుడు పరమశివం, ప్రజానాయకుడు పరమశివం, కార్మిక నాయకుడు పరమశివం, పేదల పెన్నిధి పరమశివం, దీనజన రక్షకుడు పరమశివం. జిందాబాద్ జిందాబాద్. ఏమయ్యా, నువ్వేంటి ఎరవ్వా? డబ్బులు ఇత్తానని తీసుకొచ్చారు, పోయినసారి ఇలాగే కొట్టారు. ఏంటే ఇది? వదిలేయండి. వదిలేయమంటావా? పరమశివం జిందాబాద్, పరమశివం జిందాబాద్. వారికి కోర్టులో అనుమతి లేదు. ఈ కేసుకు సంబంధించిన వారిని మటుకే లోనికి రానిస్తారు. ప్రజలు శాంతంగా బయటే ఉండాలని కోర్టు వారి ఉత్తర్వు. మిస్టర్ బాలు, మీ భార్యను మీ అన్నయ్య చంపడని మీరు భావిస్తున్నారా? సార్, ఈ కేసులో మీ అన్నయ్యకి తప్పకుండా శిక్ష పడుతుందని అనుకుంటున్నారా? సార్ సార్ సార్, మీ అభిప్రాయం ఏంటో చెప్పి వెళ్ళండి సార్. ఇదేంటి సార్, ఏం చెప్పకుండా వెళ్ళిపోతున్నారా? అదిగో విజయలక్ష్మి గారి తల్లి. ఏమండి, మీరేగా విజయలక్ష్మి గారి తల్లి? అవును, ఈవిడే అమ్మా, నేనే మా అన్నయ్యనే. మీకేం కావాలయ్యా? కేసు విషయం ఏమన్నా చెప్తారేమో అని. గురించేనయ్యా మేము వచ్చింది, అనవసరంగా మమ్మల్ని విసిగించకండి. అయ్యా, పుట్టడు దుఃఖంలో ఉన్నాం, దయచేసి విసిగించకండి. నువ్వురా, వాళ్ళతో మాట్లాడే. ఈ కేసులోని సాక్ష్యాల ఆధారంగా ఎలాంటి అనుమానం లేకుండా ఈ హత్య చేసింది సుందరమేనని నిరూపిస్తున్నాయి. నిందితుడు సుందరమే ఈ హత్య చేశాడనడానికి అన్ని రకాల ఆధారాలు అన్ని కోణాల్లో క్షుణ్ణంగా పరిశీలించిన మీదట ఇండియన్ పీనల్ కోడ్ 302వ సెక్షన్ ప్రకారం నిందితుడు సుందరం శిక్షార్హుడేనని కోర్టు నమ్ముతోంది. అంతేకాకుండా ఈ విధంగా దారుణ హత్యలు చేసేవాళ్లకి తగినటువంటి శిక్ష మరణశిక్షే అని నా భావన. అందువల్ల నిందితుడు సుందరాన్ని మరణించే వరకు ఉరితీయవలసిందిగా తీర్పు చెప్పడమైనది. ఈ
ఏడో కుదిన హేమా నువ్వే కొంచెం ధైర్యంగా ఉండాలి ఎందుకంటే ఇక మీద చాలా ప్రాబ్లమ్స్ ఎదురయ్యే అవకాశం ఉంది ఆఫ్ కోర్స్ ఈ పరిస్థితుల్లో వాళ్ళ నుంచి ఏ విధమైన సహాయమో ఎక్స్పెక్ట్ చేయకూడదు ఇక మీదట ఇంటి విషయాలు కంపెనీ విషయాలు అన్నీ నువ్వే చూసుకోవాలి అన్నయ్య కేసు హైకోర్టులో అప్పీల్ చేయడానికి వీలవుతుందా తప్పకుండా వీలవుతుంది నేనే హైదరాబాద్ పోయి అన్ని ఏర్పాట్లు స్వయంగా చేస్తాను హైకోర్టులో అయినా మనం గెలుస్తామా వి విల్ డు అవర్ బెస్ట్ బట్ తీర్పు మన తరపునే వస్తుందని నమ్మకంగా చెప్పలేం ఏంటండి బోర్డు తీర్పు మా అయ్యగారు లాంటి ఉత్తముడు మళ్ళీ పుడతాడా ఆయనకే శిక్ష ఎవరో కావాలని చేసిన దానివల్లే ఈ శిక్ష పడింది అంతా దరిద్రుడు జడ్జి వల్ల జరిగింది నిజంగా జడ్జి మణి కొంచెం తగ్గుతావా కోర్టును అవమానిస్తూ మాట్లాడితే ఏం శిక్ష తెలుసా నీకు కరెక్ట్ గా చెప్పో శేఖర్ ఈ వెదవ నోటుకొచ్చినట్టు వాగడం వల్లే కేసు సుందరానికి ఎగ్నెస్ట్ అయింది ఆయన ఉప్పు తిన్నందుకు మాట్లాడుతున్నాను ఆయన ఉప్పు తిని కొంతమంది ఆయనకే ద్రోహం చేశారు రేయ్ నోరుమీరా నువ్వొక్కడవే సుందరానికి హెల్ప్ చేసేవాడివా మరి అలాంటప్పుడు మేము ప్లీజ్ కొంచెం మాట్లాడకుండా ఉంటారా ఎగ్జాక్ట్లీ ఇప్పుడు పడుతున్న టెన్షన్ చాలు సార్ వస్తా శేఖర్ హేమా నేను హైదరాబాద్ వెళ్తున్నాను వెళ్లే ముందు ఒకసారి అన్నయ్యని కలిసి వెళ్ళానయ్యా కలవాల్సిన అవసరమే ఉందే ఊరికే అన్నారా అపాత్రదానం చెయ్యొద్దు అని అసలు మనమే ఒక మంచి లాయర్ని చూసి కేసు అప్పగించాల్సింది ఇప్పుడు ఏడ్చి మాత్రం ఏ లాభం అత్తయ్య వాళ్ల బాధ వాళ్ళది నేను అన్నయ్యని తప్పకుండా చూసే వెళ్తానమ్మా వస్తానమ్మా అత్తయ్య అనవసరంగా ఎందుకు మాట్లాడుతావమ్మా ఇక్కడ నా కడుపు మండుతోంది ఇకపై నా అల్లుణ్ణి కాపాడడానికి ఆ దేవుడే దిగి రావాలి అదొక అవార్డ్ స్టైల్ సినిమా అని చెప్పి నేను చెప్పాను సార్ ఇది మీ స్టైల్ది నాకు ఏంటంటే చేస్తున్నాం కానీ సినిమా ఎంతవరకు ఆడదని నాకు తెలియదు కొంచెం పోయిటిక్ టచ్ సినిమా కాబట్టి అని అన్నా ద బెస్ట్ థింగ్ దట్ హ్యాపెన్డ్ ఇస్ ద నేషనల్ అవార్డ్ దెన్ ఐ సెడ్ ఓకే జస్ట్ అప్లై అని లాస్ట్ మూమెంట్లో ఒకటే ప్రింట్ ఉంది యూ జస్ట్ సెంట్ ఇట్ టు నేషనల్ అవార్డ్ దెన్ సడన్లీ దట్ కేమ్